ముంబై పోలీసులు అలర్ట్ అయ్యారు. సల్మాన్ ఖాన్ కి సెక్యూరిటీ పెంచుతున్నారు. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య తర్వాత పరిణామాలతో ముంబైలో గందరగోళం మొదలైంది. లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్ట్ లో సల్మాన్ కూడా ఉండటంతో భద్రత పెంచుతున్నారు పోలీసులు. పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా హత్య దేశవ్యాప్తంగా సంచలనమైంది. పంజాబ్ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించిన మరుసటి రోజే సిద్ధు హత్య కావడంతో పొలిటికల్ ఫైట్ కూడా జరుగుతోంది. సిద్ధు హత్యలో గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ప్రధాన నిందితుడు. అయితే సిద్ధు బిష్నోయ్ ఇంతకుముందు సల్మాన్ ఖాన్ ను చంపుతామని బెదిరించాడు. జోధ్పూర్లోనే హత్య చేస్తామని ప్రకటించాడు. లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ కోసం రెక్కి నిర్వహిస్తుందేమో అనే అనుమానంతో ఈ హీరోకి సెక్యూరిటీ పెంచారు. రాజస్థాన్ కంకని ప్రాంతంలో హమ్ సాత్ సాత్ హై సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు సల్మాన్ ఖాన్ 2 కృష్ణ జింకలని చంపాడనే అభియోగం ఉంది. ఈ కేసులో సల్మాన్ కి 5 ఏళ్లు జైలు శిక్ష కూడా పడింది. ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చాడు. ఇక బిష్నోయ్ కమ్యూనిటీ కృష్ణ జింకలను దైవంలా భావిస్తోంది. తాము కొలిచే కృష్ణ జింకలను సల్మాన్ చంపాడనే కోపంతో సల్మాన్ని చంపుతామని ప్రకటించాడు లారెన్స్ బిష్నోయ్. లారెన్స్ బిష్నోయ్ హిట్ లిస్టులో సల్మాన్ ఖాన్ ఉండటంతో సెక్యూరిటీ పెంచారు పోలీసులు. సల్మాన్ ఇంటి దగ్గర భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వ్యవహారమంతా చూసి సల్మాన్ ఖాన్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మా హీరో సేఫ్ గా ఉండాలని ప్రార్థిస్తున్నారు.